విష్ణువు ధరించిన దశావతారాల్లో వామనావతారంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆ స్వామి బలిని 3 అడుగుల నేల యాచించి తీసుకొని ఆకాశం మొత్తం 1 అడుగుతో కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలముతో కడుగగా పరమపావనమైన ఆ పాదముల నుంచి ఉద్భవించింది గంగానది. ఆ ఘట్టాన్ని మానసికంగా దర్శనం చేసిన అన్నమయ్య గారు పొంగిపోయి బ్రహ్మ కడిగిన పాదము అంటూ అలగంగా జనకునకు అర్ఘ్యపాద్య చమనాలు అంటూ కీర్తించారు. స్వర్గలోకంలో ప్రవహించే ఆ పావన నదీమ తల్లిని మందాకినిగా పిలిచేవారు. ఆ నదే ఆ తరువాత కపిల మహర్షి కోపాగ్నికి దగ్ధమైన సగర కుమారులకు ముక్తి ప్రసాదించడం కొరకు భగీరథుని తప ఫలితంగా ఇలకు దిగి వచ్చింది, భాగీరథి అయింది. ఆ క్రమంలో భూమికి ఆకాశానికి మధ్యలో శివుని జటాజూటంపై పడి అక్కడి నుంచి ముందుగా హిమాలయాల్లోని గంగోత్రిలో ప్రవహించి భగీరథుని వెంట వెళ్ళింది. అందుకే ఈ తరపు వాగ్గేయకారులు సైతం శివుని శిరసుపైని చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగా, శివుని శిరసుపైని చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా, గౌరమ్మ పుట్టింట కాలో మోపిన గంగా, కవుల ఘంట మూల ఉరికిన గంగా అంటూ స్తుతించారు. త్రోవలో జహ్ను మహర్షి ఆశ్రమాన్ని తడిపి కుదిపి తుడిచిపెట్టేస్తే ఆయన మొత్తం గంగను అవపోసన పట్టేశాడు. భగీరథుని కోర్కపై మరలా జహ్ను మహర్షి కుమార్తెగా ఆవిర్భవించి అలకనందగా పావన జీవన వాహినిగా ప్రవహించి పాతాళానికి చేరుకొని సగరకుమారుల భస్మరాశుల మీదుగా ప్రవహించి వారికి ముక్తిని ప్రసాదించింది ఈ పావన నదీమ తల్లి. మన భారతదేశంలో ముక్తిధామమైన కాశీక్షేత్రంలో సహజ మరణం పొందేవారికి ఈ నదీమ తల్లి ఆశీర్వాదం ఉంటుంది అని పెద్దలు చెప్తారు. ఈ దేశంలో దాదాపు ప్రతి ఒక్క హిందువు ఇంట్లో కాశీ గంగ చెంబు అని ఒకటి తప్పకుండా ఉంటుంది. ఈ పావన నదీమ తల్లి జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి రోజున ఆవిర్భవించింది కనుక ఈరోజు గంగలో స్నానం కానీ గంగ పూజ కానీ చాలా శ్రేయోదాయకమని పెద్దలు చెప్తారు. గంగ వరకు వెళ్ళలేని వారు గంగను స్మరిస్తూ ఏ నదిలో స్నానం చేసినా ఆ ఫలితం లభిస్తుంది. అదీ చేయలేకపోతే కనీసం ఇంట్లో అయినా సరే గంగను స్మరిస్తూ స్నానం చేయాలి. మరి ఎలా స్మరణ చేయాలో కూడా చెప్పాలి కదా. నందిని, నళిని, సీత, మాలినీచ, మహాపగ, విష్ణుపాదాబ్జ సంభూత, గంగా, త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి అంటూ స్మరణ చేస్తూ స్నానం చేసిన వారికి ఆ గంగామాత అనుగ్రహం లభిస్తుంది. స్వర్గం, భూలోకం, పాతాళలోకం ఇలా 3 లోకాల్లో ప్రవహిస్తున్న ఆ నదీమ తల్లిని త్రిపథగా అని పిలవడం ఎంతైనా సమంజసం కదా. జీవనయాత్ర చాలించబోయే వారికి చివరగా గంగ తీర్థం తులసి ఆకులు వేసి ఇవ్వడం అనేది ఒక సత్సంప్రదాయంగా మన దేశంలో ఉంది. అందుకే ఆ పావన నదీమ తల్లిని కాలడి శంకరులు దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే, దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే, శంకర మౌళి విహారిణి విమలి మమ మతి రాస్తాం తవ పద కమలి, శంకర మౌళి విహారిణి విమలి మమ మతి రాస్తాం తవ పద కమలి, భాగీరథి సుఖదాయిని మాత తవ జల మహిమా నిగమీ ఖ్యాత, భాగీరథి సుఖదాయిని మాత తవ జల మహిమా నిగమీ ఖ్యాత, నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామ జ్ఞానం,
నాహం జానీ తవ మహిమానం పాహి కృపామయి మామ జ్ఞానం అంటూ తన గంగాస్తవంలో కీర్తించారు. మానవ తప్పిదాల వల్ల కలుషితమవుతున్న ఆ పావన నదీమతల్లిని కాపాడుకునే ప్రయత్నంలో మనవంతు సాయం చేస్తూ ఈ రోజున ఆ నదీమతల్లిని ధ్యానిస్తూ స్నానం చేసి పునీతులమవుదాము. మన భవిష్యత్ తరాలకు శుద్ధమైన గంగాజలంతో పాటు ఘన ఆధ్యాత్మిక గంగావాహిని అందిద్దాం. స్వస్తి.